నీలాంబరి నీలాంబరి అసలు నేను డాన్స్ చేసినా అది లిరిక్స్ లో మంచి సాంగ్ ఉంది అది ఆచార్య నీలాంబరి సాంగ్ అయితే సూపర్ ఉన్నది బ్రో. అసలు మన రామ్ చరణ్ అన్న ఇరగా తీసినాడు ఈ సాంగ్లో. హైలైట్స్ ఏంటంటే లిరిక్ హైలైట్ ఉంది నీలాంబరి నీలాంబరి అని, సూపర్ ఉన్నది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ కిరాకున్నాయి బ్రో సాంగ్లో. లొకేషన్స్ మాత్రం ఎక్కడ తీసినా అసలు హైలైట్ ఉన్నాయి బ్రో లొకేషన్స్. మన రామ్ చరణ్ అన్న చిరంజీవి సార్ నే ఇద్దరి కాంబినేషన్లో ఈ మూవీ ఎక్సలెంట్ ఉంటుంది అనుకుంటున్నాం. చాలా పీక్స్లో ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. కొరటాల శివ డైరెక్షన్ అంటే చిరంజీవి గారికి ఎందుకో చాలా అభిమానం ఉంటుంది. చాలా చూసాం మనం చిరంజీవి గారు కొరటాల శివ డైరెక్షన్లో. ఈ మూవీ కూడా ఒక సూపర్ హిట్ అవుతుందని చాలా గట్టి నమ్మకం ఉంది బ్రో. అయినా మెగాస్టార్ అంటే మంచి బ్యాకప్ ఇస్తాడు, ఏదైనా మంచి బ్యాకప్ ఇస్తుంది. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 చూసాం, దాంట్లో అసలు మన ఏజ్ తీరు అసలు కనపడడు. అసలు ఈ మూవీలో అయితే అసలుకే కనపడట్లేదు గింత కూడా. కాజల్ మన చిరంజీవి గారి పక్కన చేస్తున్నారు సెకండ్ మూవీ ఇది, ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఇద్దరు కాంబినేషన్ చూడబోతున్నాం, చిరంజీవి చరణ్ చిరంజీవి హైలైట్ బ్రో. ఇక తండ్రి కొడుకులు అసలు మాటలు లేవు, ఇక మాట్లాడుకోవటం లేవు. నీలాంబరి నీలాంబరి అసలు హైలైట్ ఉంది బ్రో లిరిక్. ఆచార్య మూవీలో అరే మంచి సాంగ్ ఉంది. ఫస్ట్ సాంగ్ మంచి ఊరి, సెకండ్ సాంగ్ నేను ఎక్సైటెడ్ చూసినానికి మంచి సాంగ్ ఉంది. మన అందగత్తి ఎవరుంటే అలా లిరిక్స్ మాస్ మూమెంట్లో వస్తుండు. అరే నేను డాన్స్ చేసినా అది లిరిక్స్ లో మంచి సాంగ్ ఉంది అది. సూపర్ ఉందా? సూపర్ ఉందా అన్న. మంచి మంచి లిరిక్ అందిస్తున్నారు ఈ మూవీలో. అంటే ఫస్ట్ ఫస్ట్ సాంగ్ బాగుందా, ఈ సాంగ్ బాగుంది, ఏ సాంగ్ నచ్చింది? ఈ సాంగ్ బాగుంది, ఫస్ట్ సాంగ్ కూడా మంచి ఉంది, ఈ సాంగ్ బాగుంది. ఈ సాంగ్ బాగుందా? బాగుంది. అది ఎలా రాశారు హైలైట్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ తెలుగు టీవీ. Hi, this is Dhanya Balakrishna. Please subscribe to SS Telugu TV. Don't forget to subscribe SS Telugu TV. Thank you.